ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అలా కాకుండా ఇంట్లోంచి గెంటేసింది అంటే రేపు తనేదో పెద్ద అవమానమే జరిపించాలని ఫిక్స్ అయినట్టుంది. పరిస్థితి చేజారిపోయింది ప్రకాష్. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం ఉంది చెప్పు. అంటే అంటే ఎప్పుడు లీల చేసేది చూస్తూ ఉండడం తప్ప మనం ఇంకేమీ చేయలేమంటున్నారా? చేసినా ఫలితం ఉండదు అంటున్నాను. లీల ఏం చేయకుండా ఉండాలని ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప మనం ఇంకేం చేయలేం. కాపాడలేడు ఏ దేవుడు, రేపు మీ పరువు పోకుండా కాపాడలేడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఏం ప్లాన్ చెప్పొచ్చారు మేడం ఆ లీలాకి? చెప్తే థ్రిల్ ఏముంటుంది? రేపు అదేంటో నీకే తెలుస్తుందిగా. నేను ఆ లీలకెక్కించిన డోసు మామూలు డోసు కాదు, కుటుంబాన్నే అతలాకుతలం చేసేది. కేశవ కుటుంబం అంటే పరువుకి ప్రతిరూపం లాంటిది, గౌరవాలకి పుట్టిల్లు లాంటిది. అలాంటిది వాళ్ళింటి మనిషి కారణంగానే వాళ్ళు అప్రతిష్ట పాలు కాబోతున్నారు. అంటే రేపు అంతలా వాళ్ళని అవమానించబోతున్నారా? అవును, వాళ్లకు అవమానం జరిగి 10 మందిలో పరువు పోవాలనే కదా నేను ఇంత ప్లాన్ చేసింది. కానీ ఆ కేశవ కుటుంబం పరువు పోగొట్టడం వల్ల మనకొచ్చే లాభం ఏంటి మేడం? లాభం లేకుండా నేను ఏ పని చెయ్యను. ఏదైనా చేశాను అంటే అందులో ఖచ్చితంగా బెనిఫిట్ ఉండే తీరుతుంది. ఈ లోకంలో మనిషికి ప్రాణం కంటే విలువైంది పరువు మర్యాదలే. అలాంటి మర్యాదల్ని మనం రేపు మంటల్లో వేయబోతున్నాం. కానీ ఎలా మేడం? కొంచెమైనా చెప్పండి మేడం ప్లీజ్, నాకు చాలా టెన్షన్గా ఉంది. నువ్వే ఇంత టెన్షన్ పడుతున్నావంటే రేపు వాళ్ల పరిస్థితి ఏంటో. రేపు పంచాయతీలో పద్మావతిని ఖచ్చితంగా కిడ్నాప్ గురించి అడుగుతారు.
కిడ్నాప్ ఎలా జరిగింది ఆ రెండు రోజులు రౌడీలు ఏం చేశారు అని ఆరాలు తీస్తారు ఆ దెబ్బకి పద్మావతి మోగబోతుంది జరిగింది అందర్లో చెప్పలేదు కాబట్టి అది నింద అని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్తారు దాంతో అందరి ముందు ఆ పద్మావతికి శిక్ష పడుతుంది ఊరి పెద్ద కేశవ గారింటికి రాబోయే చిన్న కోడలు ఫలానా అంట అని జనాలు చెవులు కొరుక్కుంటారు అది చాలు కదా ఒక జంటని విడగొట్టడానికి అంటే రౌడీల బందీలో రెండు రోజులు ఆ పద్మావతి గడిపింది అని పుకారు షికార్లు కొట్టి వాళ్ళిద్దరూ విడిపోతారంటారా ఖచ్చితంగా విడిపోతారు కలిసుండే ఛాన్స్ లేకుండా నేను చేస్తాను కదా కాఫీ తీసుకో ఏంటమ్మా అలా ఉన్నావు అన్నయ్య చెప్పబోయే తీర్పు గురించి ఆలోచిస్తున్నావా అవును ఆదిత్య ఈరోజు పంచాయతీలో ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది ఆదిత్య భయం ఎందుకమ్మా తీర్పు చెప్పేది అన్నయ్యే కదా అదే నా భయం ఆయనకి పంచాయతీలో తీర్పు చెప్పడంలో ఇప్పటి వరకు తిరిగే లేదు ఎందుకో తెలుసా మీ అన్నయ్యకి ఆయన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా ఒక్కటే కాబట్టి తీర్పు చెప్పేటప్పుడు బంధాలు చూడరు మమతానురాగాలకి లొంగరు న్యాయం మాత్రమే చూస్తారు నిజాన్ని మాత్రమే గెలిపిస్తారు అందుకే ఇంతలా భయపడుతున్నాను అమ్మా నువ్వేం కంగారు పడకమ్మా అంతా మంచి జరుగుతుంది ఇంతకీ అన్నయ్య ఎక్కడున్నాడు పంచాయతీలో తీర్పు చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను ఏ రోజు ఏది అడగలేదు కానీ మొదటిసారి అడగాలనిపిస్తుంది తల్లి అందరికీ తీర్పులు చెప్పే నేను నా ఇంట్లో వాళ్ళకు కూడా తీర్పు చెప్పాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు దీన్ని కాలమహిమ అనుకోవాలో లేక దైవ నిర్ణయం అనుకోవాలో నాకేమర్థం కావట్లేదు అనుబంధాలు పంచుకోవలసిన మా కుటుంబం ఈరోజు అల్లరిపాలు కాబోతోంది నలుగురికి న్యాయం చెప్పే నేను ఈరోజు నా వాళ్ళకే తీర్పు ఇవ్వబోతున్నాను చట్టం ముందు అందరూ సమానమే అంటారు అందుకే నేను చెప్పే ఏ పంచాయతీలో అయినా అందరినీ సమానంగానే చూస్తాను అందరికీ సమన్యాయమే చేస్తాను
ఈ రోజు నేను ఇవ్వబోయే తీర్పులో నా అనే భావన నాకు కలిగించకుండా రాగద్వేషాలు లేకుండా నేను తీర్పిచ్చేలా ఆశీర్వదించు తల్లి। महालक्ष्मी महालक्ष्मी ఏంటండే కండువా తీసుకొస్తానండి నీ చేతిలోనే ఉంది ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు ఊహించలేదండి। ఊరందరికీ న్యాయం చెప్పే మన ఇంట్లోనే ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి నాకే అర్థం కావట్లేదండి। కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా మహాలక్ష్మి। మీకు మీ తీర్పుల గురించి సలహా ఇచ్చేంత పెద్దదని కాదు। అయినా భార్యగా ఒక్క మాట అడగాలనుకుంటున్నాను। అడగచ్చా? తీర్పు ఇవ్వపోయేది మన కుటుంబానికి అనే మాట తప్ప ఇంకేదైనా అడుగు। తెలుసండి, మీరు ధర్మశాస్త్రులని, న్యాయాన్ని మాత్రమే గెలిపించే ధర్మరాజని నాకు తెలుసు। కానీ ఎంత కాదనుకున్నా ఒకరేమో ఇంటి కోడలు, ఇంకొకరేమో ఈ ఇంటికి కాబోయే కోడలు, ఎవరి తీర్పులో న్యాయం జరగకపోయినా అన్యాయంగా ముక్కలయ్యేది మన కుటుంబం అని గుర్తు చేస్తున్నానండి। మీరు చెప్పబోయే తీర్పు మీదే రెండు జీవితాలు ఆధారపడున్నాయి। ఆ రెండు జీవితాలు ఒక ఉమ్మడి కుటుంబంతో ముడిపడున్నాయని మాత్రం మర్చిపోకండి। మహాలక్ష్మి, న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లో ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ ఊరి జనాలు నేను చెప్పే తీర్పుని ఎందుకు గౌరవిస్తున్నారో తెలుసా? మన పర అనే భేదాలు నా తీర్పులో ఉండవు కాబట్టి। తప్పు చేస్తే సొంత రక్తాన్ని కూడా క్షమించను కాబట్టి। పంచాయతీకి టైం అవుతుంది మహాలక్ష్మి, వెళ్ళొస్తాను మహాలక్ష్మి। అనయ్య,
నేను నీతో పాటు వస్తానన్నయ్య. వద్దు. నేను ఇప్పుడు తీర్పు చెప్పబోయేది నీ కాపోయే భార్యకి. కలిసి వెళ్ళడం పద్ధతి కాదు. ఇప్పుడు మన దారులు వేరు. మీరంతా ఎక్కడికి? మేం కూడా నీతో పాటు వస్తామమ్మా. ఎక్కడికి? ఎక్కడికేంటమ్మా, పంచాయతీకి? వద్దు బాబాయ్, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఏంటి ఒక్కదానివే వెళ్లేది? అదేం కుదరదు, మేం కూడా వస్తాం. అవును పద్మావతి, నిన్నొక్కదాన్ని వెళ్ళనివ్వం. ఆ లీల నిన్ను ఒంటరిదాన్ని చేసి ఆడుకున్నా ఆడుకుంటది. ఏ తప్పు చెయ్యని నువ్వు అందరిలో తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. తనేమైనా ఇంకా ఎక్స్ట్రాలు చేయాలని చూస్తే దాని పళ్ళు రాలగొట్టి బుద్ధి చెప్పడానికైనా నీ పక్కన మేము ఉండాలి. అవునమ్మా, ఆ లీలకి సరైన గుణపాఠం చెప్పాలంటే మేమంతా నీతో పాటే ఉండాలి. నేనందుకే వద్దంటున్నాను బామ్మ. ఏంటమ్మా నువ్వనేది? అవును బాబాయ్, మీరంతా నాతో పాటు పంచాయతీకొస్తే నేను నలుగురిలో తలదించుకోవటం మీరు చూడలేరు. ఆ లీలక్క పొరపాటున తెలిసి తెలియని తనంతో ఏదైనా మాట జారితే మీరంతా నా మీద ప్రేమతో ఖచ్చితంగా గొడవకి దిగుతారు. గొడవకి దిగక చూస్తూ ఊరుకుంటావా ఏంటి? ఊరుకోవాలి బామ్మ. మనకి కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని భరించక తప్పదు. ఆ కుటుంబాన్ని ఒకటి చేస్తానని మహాలక్ష్మక్కకి మాటిచ్చాను. ఇప్పుడు మీరంతా వస్తే పంచాయతీ కాస్త ఇంకా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది.
అలా గొడవ జరిగితే లీలక్క ఇంకా హర్ట్ అవుతుంది. నలుగురిలో తనని అవమానించామని ఆ కుటుంబం మీద ఇంకా కోపం పెంచుకొని ఆ కుటుంబానికి దూరం అవుతుంది. ఇంకా వాళ్ళెప్పటికీ కలవరు. మరప్పుడు అక్కకి నేను ఇచ్చిన మాట తప్పిందని అవుతాను కదా. అక్కకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే లీలక్కని శాంతపరచాలే తప్ప ఇంకా కోపాన్ని పెంచేలా చేయకూడదు. మన వల్ల నలుగురు కలవకపోయినా పర్వాలేదు, కానీ మన కారణంగా ఒక్కరు కూడా విడిపోవద్దు అని నువ్వే చెప్పేదానివి కదా. ఇప్పుడు వాళ్ళ మధ్య దూరానికి మనమే కారణమవుదామా? అందుకే బామ్మ మిమ్మల్ని వద్దు అంటున్నాను. అయినా మీరు భయపడుతున్నట్టు అక్కడేం జరగదు బామ్మ. ఒకవేళ ఏదైనా జరిగినా చూసుకోవడానికి కేశవ బావగారు ఆదిత్య ఉన్నారు కదా. మీరేమీ దిగులు పడకండి. నిన్నిలా చూస్తుంటే ఏ తప్పు చేయకుండా నిందను మోసిన శ్రీరామదాసే గుర్తొస్తున్నాడు పద్మావతి. వెళ్ళమ్మా, అగ్నిలోంచి తిరిగొచ్చిన సీతాదేవిలా నీ తప్పేమీ లేదు అని ఆ పంచాయతీలో అందరి ముందు నిరూపించుకున్రా. వెళ్ళమ్మా వెళ్ళు. రోజు నిన్ను కిడ్నాప్ చేశాక రౌడీలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లారు? చచ్చింది గొర్రె. ఆ రోజు ఏం జరిగిందో చెప్తే పద్మావతి మానం పోతుంది. చెప్పు, ఆ రౌడీలు నిన్నేం చేశారు? నిన్ను ఏం చేయకుండానే వదిలిపెట్టారా చెప్పు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.